రెండు బెల్ట్ షాపుల మధ్య వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్లో రెండు బెల్ట్ షాపులున్నాయి. వీటిలో ఓ బెల్ట్ షాపును ఉపేందర్ అనే వ్యక్తి, మరో బెల్ట్ షాపును చల్ల రోషయ్య అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. అయితే ఉపేందర్ బావమరిది వినయ్, రోషయ్య కుమారుడు ప్రతాప్ మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో తలకు బలమైన గాయమై ప్రతాప్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎవరైనా కొట్టింది అంటే మధ్య మత్తులోనా లేకపోతే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి చెప్పండి, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? సద్దుమణిగిందా? పోలీసులు ఏమంటున్నారు? కళ్యాణి, వ్యాపార విభేదాలు వచ్చి నిండు ప్రాణం తీసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలుసుకున్న వివరాల ప్రకారం మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ లో ఉపేందర్, చెల్లారోషా ఇద్దరు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ బెల్ట్ షాపుల మధ్య ఉన్న విభేదాలు ఈ రోజు ప్రాణం తీసేదాకా వెళ్ళాయి. ఉపేందర్ బావమరిది వినయ్, చెల్లారోషా పక్కన ఉన్న బెల్ట్ షాప్ యజమాని చెల్లారోషా కుమారుడు ప్రతాప్ నిన్న రాత్రి గొడవ కొట్టడం జరిగింది. అతను తీవ్రంగా కొట్టడంతో అతను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ చెల్లా రోషయ్య కుమారుడు చెల్లా ప్రతాప్ మరణించడం జరిగింది. ఆ విషయం తెలవగానే చెల్లా రోషయ్య బంధువులంతా ఎవరైతే తన ప్రత్యర్థి బెల్ట్ షాప్ ఉంటారో ఉపేందర్ సంబంధించిన బెల్ట్ షాప్ తో పాటు అతని ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల మధ్య సర్ది చేసే ప్రయత్నం చేసినా గానీ చోటు చేసుకోవడంతో వారు పెద్ద ఎత్తున మృతిని బంధువులు పెద్ద ఎత్తున గొడవ చేయడంతో స్వల్ప లాటి చేయాల్సిన సంఘటన జరిగింది. మొత్తంగా చూసుకుంటే రెండు బెల్ట్ షాపుల మధ్య వివాదం. గత కొంతకాలంగా స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినా అనధికారికంగా బెల్ట్ షాపులు నడుతున్నారంటే ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా బెల్ట్ షాపుల మధ్య వ్యాపార విభేదాలు ఈ రోజు వారి ప్రాణం తీశాయి. రెండు బెల్ట్ షాపుల మధ్య వ్యాపార విభేదంతో ఒక బెల్ట్ షాప్ యజమాని మరో బెల్ట్ షాప్ యజమాని కుమారుని కొట్టడంతో ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇంకా డెడ్ బాడీ అయితే అక్కడ చేరుకోలేదు. కానీ మృతుని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పోలీసు అంతా వారిని అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా ఎవరైతే కొట్టి హత్య చేసి దారి తీసిన వ్యక్తి ఉన్నారో అతను పోలీసుల అదుపులో ఉండు. వివరాలు చూస్తే ప్రస్తుతం పోలీసులు చాలా క్షుణ్ణంగా అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కళ్యాణి, రైట్ రవి.